హాయ్ ఫ్రెండ్స్, సో మన టీం అంతా ఇక్కడనే ఉన్నాం. మనం ఇప్పుడు రీసెంట్గా ఇట్లు మీ ఆటో డ్రైవర్ అని చెప్పేసి ఎపిసోడ్ 2 కూడా రిలీజ్ అయిపోయింది. సో చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ లింక్ ఇస్తున్నా, క్లిక్ చేసి వీడియో చూడండి. గంట కొట్టడం మర్చిపోకండి. ఏమైంది అన్వేష్, ఎంత అర్జెంట్ రమ్మన్నా? మహేష్ అంట ఎవరు సంగీత? మహేష్ నాకు తెలియదు. నీకు తెలియదా? మరి వీళ్ళున్నది ఎవరు? నువ్వున్నా మహేషే కదా, నాకు తెలియదన్నట్లు చెప్తాను. తలకాయ దింపుడు కాదు సంగీత, మనం ఫస్ట్ రోజు మీట్ అయినప్పుడే నిన్ను అడిగినాను ఏమైనా లవ్ చేస్తాను అవి 4 ఇయర్స్ లో అని చెప్పేసి, ఇవ్వలేనని చెప్పేసి అన్ను. మరి మహేష్ కాంత్ తోటి ఏంది? ఏంటి అన్వేష్, నా మీద అరుస్తున్నా? నీకు మొన్ననే చెప్పినా కదా మా అన్న ఫ్రెండ్ నెంబర్ పడుతున్నాడని. మరి ఇంతకాలం ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుందామాట అని చెప్పేసి అన్నారట కదా, మరి ఇదేంది? అన్వేష్ పాస్ట్ ఈస్ పాస్ట్, ఈ 4-5 ఇయర్స్ లో ఎవరితో మాట్లాడుకుంటున్నావా? మా అమ్మ తర్వాత నిన్నే నమ్మినే అత్తడి నా గుండెల మీద కొట్టినా. మీలాంటి దానికోసం అనే ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇదంతా చేసింది, నా కళ్ళ ముందు 1 నిమిషం నిలబడ్డా మంచిగా ఉంటుంది. సార్, నా చెల్లెలు కొంచెం మంచిగా చూసుకోండి సార్. సరే సార్, ఏమన్నా అవసరం పడితే నాకు ఫోన్ చేయండి. ఎవరితో మాట్లాడుతున్నావురా ఫోన్లా? చిన్న వాళ్ళ సార్ రా, చిన్న హాస్టల్ వేసి వచ్చిన. మంచి పని చేసినావురా, సంగీత లేదా ఇంట్లో? చెల్లె కాలేజీ పోయింది అనుకుంటారా? బిర్యానీ చల్లారు తను తినరా. అరే నాకు సంగీతనే గుర్తుకొస్తాదురా. అరే సంగీత ఎందుకు చేసిందిరా? అరే ఇట్లా బాధపడితే ఏమవుతుంది రా, ఫస్ట్ తిను. ఇదంతా కాదురా, సో సంగీత ఫోన్ చేసి మాట్లాడతాను ఇక. ఎంత నుంచి గోల కట్టినా నా నుంచి తప్పించుకోను. అరే సాగర్, చెల్లింకి ఇంటికి రాలే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తాను మళ్ళా. అరే నువ్వు మళ్ళా స్టార్ట్ చేసిన వారి టెన్షన్ వాడు, మొన్ననే స్విచ్ ఆఫ్ అయిందని ఆగమాగం చేసినావు. ఏ అట్లాని కాదురా, చెల్ల తిన్నదో లేదో అడుగుదామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను. అరే ఆ క్లాసులు ఉన్నదో ల్యాబ్లు ఉన్నదో, అరే నువ్వు సపరేట్ రోజు పోయి మీ చెల్లతోనే ఉండిరారా? అరే యాక్చువల్ ఇంకా స్విచ్ ఆఫ్ అవుతుందిరా ఫోన్, ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందిరా? అరే నాకేం తెలిపేదిరా? అరే ఇక నా వల్ల కాదురా, సంగీత వాళ్ళ ఇంటికి పోందా ఏదైతే అయితే. అరే వాళ్ళ అన్నకు తెలిపితే పెంట అవుతుందిరా. అరే ఏమన్నా కానీ రాకి వాళ్ళ ఇంటికి పోయి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుందారా? అరే మహేష్ తాయిన కాడి చాలు, ఇంటికి పోందా? లేదురా, సంగీత ఎట్లా ఎందుకు చెప్తావు తెలుసుకోవాలరా, నేను సంగీత ఫోన్ చెప్తారా? అరే మహేష్ నేను మాట ఇస్తానరా, సంగీత నీదే, నాడు ఇంటికి పోందా? అరే సంగీత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. చెప్పండి ఎవరు కావాలి? సంగీత ఫ్రెండ్ని కలుదామని చెప్పి వచ్చిన. చెల్లె ఇంట్లో లేదు, కాలేజ్ పోయింది, కూర్చుంటారా? పర్లేదండి, కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, సరే కనెక్ట్ కావట్లేదు. అవునండి, నేను అదే ఫోన్ చేస్తానో స్విచ్ ఆఫ్ వస్తానో నాకు అదే టెన్షన్ అవుతుంది. అవును అసలు సంగీత ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ రా, ఎందుకు ఇట్లా వస్తుంది? అరే ఇంకో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే సంగీత నాతో నచ్చినట్టే వాంతో పెళ్లి చేసుకోవడానికి పోయిందారా? అరే నాకు భయం అవుతుందిరా సాగర్. కాదండి, నాచురల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మీరెందుకు టెన్షన్ పడతారు? అసలు ఎవరు మీరు? అరే ఎందుకు భయపడుతున్నావు, ఉన్న విషయం చెప్పరా? అదరా ఏందో అసలు చెప్పండి, భయం ఎందుకు? అరవింద్ మీ గురించి మొత్తం నాకు తెలుసు, నేను సంగీత ఇంటర్ నుంచే లవ్ చేసుకుంటాను, నేను మంచిగా లైఫ్లో సెటిల్ అయినా ఒక మంచి టైం చూసుకొని నీతో చెప్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడు సంగీత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి లాగమానంగా చెప్పడం అవుతాను. ఏం మాట్లాడుతున్నారో నువ్వు, నా చెల్లె అట్లాంటిది కాదురా, నా చెల్లె బంగారం. సంగీతకు నేనంటే ఇష్టం, నాకు సంగీతం ఇష్టం అండి, కావాలంటే చూడండి. నేనెవరు చూస్తాను.
నాశనం చేసిన నన్ను అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ గురించి నాకు మొత్తం తెలుసా? ఇవాళ ఇద్దరు జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి దాన్ని ఒక్కొక్క పాటు కోసం అమ్ముకుంటాను మాకు సంతోషం అన్న. ప్లీజ్ అన్న, దండం పెడుతాను నీకు కాలు మొక్క. నేను ఏం చేయలే, నన్ను వదిలే అన్న, ప్లీజ్ అన్న. అరే సాగర్, ఏం జరిగినా మంచిరా, వాడు నన్ను ఏమనుకున్నా మంచి, మా విషయం అని చెప్దాం పారా. అరే నువ్వు సంగీత కలిసి చెప్తే బాగుంటది రా, నువ్వు ఒక్కనే చెప్తే వాడు ఫీల్ అవుతాడు వచ్చురా. అరే ఇప్పటికే ఫోన్స్ ఇచ్చేపోతుందిరా, నేను ఇంకా లేచి తాను సంగీత నాకు దూరం అవుతుందిరా, వాడు ఏం ఫీల్ అయినా మంచిరా, పోయి మనం చెప్దాం పారా. ఆ నువ్వు అన్నది కూడా కరెక్టే రా, పోయి చెప్దాం పా. ప్లీజ్ అన్న వదిలే అన్న, ఇంటికాడ మా అన్న వెయిట్ చేస్తాను అన్న, నీకు ఎంత డబ్బు కావాలి మా అన్న అడిగిస్తాను ప్లీజ్ అన్న. అంతే అన్న, ఇంకెవరు లేరన్నా, ప్లీజ్ అన్న వదిలే అన్న. అరే ఏమైంది అరవింద్, వీలేంట్రా ఇక్కడ? అరే మహేష్, చెల్లునితో ఇంటర్ నుంచి లవ్ చేసుకుంటాలట్రా, అసలు చెల్లి ఇట్లా ఎత్తుదని నేను అనుకోనే అనుకోలే. మహేష్ ని గారిని లవ్ చేసింది, అన్మేష్ ని లవ్ చేసిన, మాది ఇంటర్ నుంచి ఉంది లవ్. అరే ఏం మాట్లాడుతున్నావు అరవింద్, సంగీతే సంగీతం బయట రమ్మా. అరే చెల్ల ఫోన్ మళ్ళా స్విచ్ ఆఫ్ వస్తుందిరా. స్విచ్ ఆఫ్ వచ్చిందిరా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా అని చెప్పేసి మేము ఇంటికాడ చూద్దామని చెప్పేసి వచ్చినాం, కానీ ఇంటికాడ కూడా లేదు. ఆ వరంగల్ సంబంధం క్యాన్సిల్ అవ్వడే మంచిదైందిరా, లేకుంటే చెల్లె ఎంత బాధపడవు. అరే చెల్లెలు వచ్చిన తర్వాత ఇతనంటే నిజానికి ఇష్టం అన్నది అనుకో, చెల్లెలు ఇష్టం కంటే నాకేం ఎక్కువరా, ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తా. నాకు ఇప్పుడు అర్థమైతుంది ఎంత పెద్ద తప్పు చేసిన, నేను అన్వేష్ ని రూగా లవ్ చేసిన, అది నాకు అన్వేష్ ని కలిసిన తర్వాత అర్థమైంది నేను మహేష్ చేసిన తప్పే. సార్ సరే సార్. అరే మహేష్, సంగీత ఇలా కాలేజీకి పోలేట్రా అసలు. అసలు ఏంటి అరవింద్, సంగీత కాలేజీకి పోలేదు, ఇంట్లో లేదు, నీకు చెప్పలేదు, నాకు చెప్పలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఎటు పోయినట్టు ఏమైనట్టు. నాకు కూడా అదే అర్థమవుతుంది, అసలు ఏం చేయాలను. ఒక పని చేద్దాం రా అన్వేష్, పోయి పిఎస్ఎల్ కంప్లైంట్ ఇద్దాం. అరే అఖిల్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎవరు పరువు అవుతుంది రా. అరే అరవింద్, వాళ్ళు వచ్చేదో చెప్తే నువ్వు ఎట్లా నమ్ముతావురా, చెల్లెలు వచ్చేదా కాదు రాదురా. అరే నా చెల్ల గురించి మీకు తెలుసు కదరా, అది ఏం చేసినా 100 సార్లు ఆలోచించే ఎత్తదా, ఇది లైఫ్ మ్యాటర్ రా, ఎన్నిసార్లు ఆలోచించుకుంటే ఇట్లా నిర్ణయం తీసుకుంటది.